हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एवरैते मूड उचित गैस सिलेंडर तीसुकोवाली अनुकुंटुन्नारो वारी वीडियो एंड वरकु चूडंडी। मीरु ई विधंगा चेसिनट्लयिते मीकैते मूड उचित गैस सिलेंडर्लु अयिते राबोतुन्नायि। अयिते अवि एप्पुडेप्पुडु वस्तायि, मीरु ई विधंगा तीसुकोवाली, वाटि गुरिंचि फुल डीटेल्स अयिते ई वीडियोलो मनं अयिते अप्डेट चेस्तामंडि। इक ई యొక్క విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మనకైతే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామనైతే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది। అయితే వాటిని ఎప్పటి నుంచి బుకింగ్ చేసుకోవాలి, ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి డీటెయిల్స్ లోకి మనం గనుక వచ్చినట్లయితే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అయితే మనకైతే ఒక ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం। ఉచితంగా మీరైతే గ్యాస్ సిలిండర్ని అయితే బుక్ చేసుకోవచ్చు। అయితే ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం గనుక డీటెయిల్స్ చూసినట్లయితే, ముఖ్యంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క గ్యాస్ ఉచిత గ్యాస్ కనెక్షన్కి అయితే మీరైతే అర్హులని చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఈ కేవసి కూడా పూర్తి అయి ఉండాలండి వాటికి। ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరైనా ఈ కేవసి చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళైనా చేస్తారండి। ఇక అదేవిధంగా మీకు యొక్క ఉచిత గ్యాస్ ఏ విధంగా వస్తుందనే డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకే అందరికి తెలిసే ఉంటుందండి। మీరు ముందుగా ఫుల్ అమౌంట్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది। పే చేసిన తర్వాత ఏ మీకు డెలివరీ అయిన 2 రోజుల తర్వాత అయితే, అంటే ఈ యొక్క 48 గంటల్లో మీకైతే ఈ యొక్క అమౌంట్ మొత్తం అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అవ్వబోతుంది। ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లో యాడ్ కానట్లయితే మీరు యొక్క 1967 ఫోన్ నెంబర్కి అయితే మీరైతే ఫోన్ చేసి అయితే మాట్లాడొచ్చండి। మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, మీకు ఏమైనా డబ్బులు ఇష్యూ ఉన్నా, అంటే అమౌంట్ ఫుల్ అమౌంట్ రాకపోయినా కూడా మీరైతే ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి అయితే చేయొచ్చండి। ఇంకేమైనా లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి। ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అదేవిధంగా 3 సిలిండర్లు ఎప్పుడు అనే విషయం కనుక మనం కనుక చూసినట్లయితే, 1వ సిలిండర్ మార్చి 31లోకి అయితే తీసుకోవాలండి, లేదంటే మీకు యొక్క 1వ సిలిండర్ అయితే ఇవ్వరండి। ఇక 2వ సిలిండర్ జూలై 31లోకి అయితే తీసుకోవాలండి। ఇక అదేవిధంగా 3వ సిలిండర్ నవంబర్ 30లోకి అయితే తీసుకోవాలండి। ఇలా 4 నెలల గ్యాప్ అయితే మనకైతే యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఉచిత సిలిండర్ని అయితే ఇవ్వబోతుంది। ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి।